यूनिट फैमिली मनमंदर मन संकल्प नेरवेकने हैदराबाद मन कोसम कड़त नूतन सेक्रटेट मन कब्जा पेटनीक वन अभी केसीआर मन कोसमें कड़ना दाद भगवध्वज एगरदा मन प्रक्रिया कोनसागिंचाल ఈ మధ్య అడ కొడంగల్లనో ఏడనో అనాక్షన బాగిరు శానమంది వాళ్ళందరికీ మస్తు రకాలుగా జవాబు ఇయొచ్చు కానీ నా పద్ధతి తెలంగాణ హైదరాబాద్ హుసేన్ సాగర్ పక్కకి గడుతున్న సెక్రటరీట్ మీద భగవద్వజం ఎగరేసే దానికంటే మంచి జవాబు ఇంకొకటి ఉండదు ఏ రకంగా మనం ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం ఏ రకంగా ఎలక్షన్లు గెలుస్తాం ఏ రకంగా మనకున్న బలమైన నాయకత్వం యొక్క అండదండతో దిశా నిర్దేశంలో ముందుకు పోతాం ఇవన్నీ కూడా పార్టీ అనుసరించిన విధానంలో యాక్టివ్ గా పాలు పంచుకుంటూ మనమందరం ఈ 9 10 నెలలు ముందుకు పోవాలి ఏదో ఎలక్షన్లు ముందు వస్తాయి అంటున్నారు కానీ నాకైతే నమ్మకం లేదు నాకు పర్సనల్ గా నమ్మకం లేదు కేసీఆర్ అంత ధైర్యం చేస్తారు అనుకోను ఈసారి కిన అసెంబ్లీ డిజాల్వ్ చేస్తే తెల్లారితే ప్రెసిడెంట్ రూల్ పెట్టేస్తారు మనం అంటే మనోళ్ళంటే పార్టీ వాళ్ళు కాదు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నోను ప్రెసిడెంట్ రూల్ పెట్టంగనే ఈ పోలీసు లాఠీలు ఏదైతే ఇప్పుడు అండర్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ప్రెషర్ మన మీద వాడుతున్నారో ఆ లాఠీల తోటి వీళ్ళకి ఎంత కోపం ఉన్నదంటే పోలీసు వాళ్ళకి టిఆర్ఎస్ వాళ్ళ మీద ఎమ్మెల్యేలను చూడకుండా బగాయిస్తారు ఎమ్మెల్యేలను చూడకుండా బగాయిస్తారు టిఆర్ఎస్ వాళ్ళని కాబట్టి కేసీఆర్ అంత ధైర్యం చేశారని నేను అనుకోను కాబట్టి యాస్ పర్ షెడ్యూల్ ఏ నవంబర్ లోనో డిసెంబర్ లోనో ఎన్నిక వస్తది మంచిగా మనకు 10 నెలలు ఉన్నది బ్రహ్మాండంగా తయారైదాం ప్రజల దగ్గరికి టిఆర్ఎస్ వైఫల్యాలను తీసుకుపోదాం ప్రజా సమస్యలని మనము అందరికీ తెలిసినట్టు చేద్దాం మీ అంత మంచిగా సోషల్ మీడియా ఓవర్ వాడతారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కంటే మంచిగా సోషల్ మీడియా వాడతారా ఈ పిచ్చోళ్ళు కానీ ఈ కేటీఆర్ అంత పిచ్చోడు ఇంకో పిచ్చోడు చూడలేదండి జనకు ఏందో లక్షల లక్షల రూపాయలు వేసి పరవేసి ఒక టీముని తయారు చేసుకొని పెట్టుకుంటాడు ఏం చేస్తారంటే అరవింద్ ఏమైనా పోస్ట్ పెడితే కింద తిట్టాలి బండి సంజయ్ పోస్ట్ పెడితే కింద తిట్టాలి ఇక దీనికే వనకు వస్తారు వాళ్ళు తిట్టనీకనే వనకు వస్తారు అవి మేము చూడని కూడా చూడం కమెంట్ అవన్నీ ఆల్రెడీ మీరే చూసుకుంటాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల చేతుల ఫస్ట్ దానికంటే ముందు తెలంగాణలో ఉన్న యువత చేతుల సోషల్ మీడియా ఉన్నది ఆ యువత అంతా భారతీయ జనతా పార్టీ మీద ప్రేమతో ఉన్నది నరేంద్ర మోడీ మీద అభిమానంతో ఉన్నది కాషాయం కోసం కరుడు గట్టున్నారు ఇల్లంతా ఇవన్నిటికీ తోడు కేటీఆర్ మీ అయ్య మీద మసూబా ఉన్నారు మీ అయ్యని ఎప్పుడు రాజకీయంగా బొదవేయాలా అని వేడి చేస్తా ఉన్నారు కాబట్టి నువ్వు ఎన్ని లక్షలు పెట్టినా ఎన్ని కోట్లు పారవోసుకున్నా సోషల్ మీడియా కంట్రోల్ తెలంగాణ యువత నుంచి ఎవ్వరు కూడా తీసుకోలేరు ఆ యువతనే మీరందరే ఈ తెలంగాణలో రాబోయే ఎన్నికల దిశానిర్దేశం చేసేది మీరే ఓట్ లేపించేది మీరే మీ ఇంటోళ్లతోటి పెద్ద మనుషులతోటి పక్కకున్నోళ్లతోటి మొత్తం గ్రామం బూతులు ఆ స్థాయి నుంచి ఓట్లన్నీ వేయించేది మీరు
తొంభై సీట్ల దాకా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలని గెలిపించేది మీరు. బలమైన హిందుత్వ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మీరు. దేవుడన్నా దేవుడు మోడీ అంటాడు, ఎవనికి దేవుడు నాకు తెలియక అడుగుతున్నా, ఎవనికి దేవుడు? యా గుజరాత్లోనికి దేవుడా, నీకు దేవుడా, ఎవనికి దేవుడా? మా ఆడబిడ్డలను అడగండి. 2014లో సిలిండర్ ధర 400 ఇవ్వాలెంత, మరి ఆడబిడ్డలందరికీ దేవుడా మోడీ? 400 సిలిండర్ను 1200 చేసినోడు దేవుడు. 70 రూపాయలు ఉండే పెట్రోలు ఇవ్వాలెంత, 110. 70 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు చేసిన దేవుడు యువకులకు మోడీ. తెలంగాణలో ఒక్క విద్యాసంస్థ ఇయ్యలే, తెలంగాణ విద్యార్థులందరికీ దేవుడు మోడీ. 13 నెలలు రైతులను ఢిల్లీలో చలిలో వానలో ఎండలో సావగొట్టి 700 మంది సావుకు కారణమైనడు దేవుడట. రైతులకు దేవుడు మోడీ. నల్ల చట్టాలు తెచ్చి 700 మందిని చంపినోడు దేవుడు. మనం వీడికెళ్ళి రిజర్వేషన్లు, గిరిజన రిజర్వేషన్లు 6% నుంచి 10% చేసి పంపిస్తే ఆడ కింద పెట్టుకొని కూర్చున్నాడు 4 నెలల నుంచి. ఆయన దేవుడు గిరిజనులకు మోడీ. గిరిజన రిజర్వేషన్లు పెంచకపోవడమే కాకుండా గిరిజన యూనివర్సిటీని తొక్కిపెట్టినందుకు గిరిజనులకు దేవుడు మోడీ. అదేవిధంగా మా నేత కార్మికుల మీద 14 మంది ప్రధానమంత్రులు పనిచేసినారు మోడీ కంటే ముందు. ఏ ఒక్కరూ ఆ పాప పని చేయలే. చేనేత మీద పన్నేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. చేనేత కార్మికులకు దేవుడు మోడీ. నేను ఒకటే గమ్మత్ అనిపిస్తుంది నాకు, పెట్రోల్ ధర పెంచేది నువ్వు, డీజిల్ ధర పెంచేది నువ్వు. మళ్ళీ ఈ మాట మాట్లాడితే చాలా తెలివిగా మాట్లాడతారు బీజేపీ వాళ్ళు. ఏమంటారు, అన్ని ధరలు పెరుగుతలేవా ప్రపంచంలో అంటారు. అన్ని ధరలు పెరిగేదే దీంతో కదా, కూరగాయల ధరలు దేంతో పెరుగుతాయి? డీజిల్ ధర పెరిగితే మరి రవాణా ఖర్చు పెరుగుతుంది కాబట్టి కూరగాయల ధరలు పెరుగుతాయి. పెట్రోల్ ధర నువ్వు పెంచుతీవి, డీజిల్ ధర పెంచుతీవి, కానీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ధరలు అంటే ఆర్టీసీ ధరలు మాత్రం పెరగద్దట. ఇక్కడ బస్సు ధరలు, బస్సు టికెట్ మాత్రం పెంచద్దు. ఇక్కడ బస్సు టికెట్ ధరలు పెరిగితే వాళ్ళే వచ్చి ధరణ ఎత్తారు ఇడ రోడ్డు మీద. అగో కేసీఆర్ బస్సు టికెట్ ధరలు పెంచిండు, మరి కేసీఆర్ బస్సును దేంతో నడపాలి? డీజిల్తో నడపన్నా, నీళ్ళతో నడపన్నా? నువ్వేమో డీజిల్ రేట్లు పెంచుతావు, ఆడ పెంచుతావు, ఇక్కడ కేసీఆర్ పెంచద్దంటావు, ఎట్లయితే సాధ్యం? మరి ఆర్టీసీ లాస్ట్లలో పోనా, కొట్టుకపోనా? దానంతట అదే. అంటే ఈ రకమైన నీతి దయచేసి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకా దరిద్రం ఏంటంటే మోడీ దేవుడు 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 అని ఒకడు జోకుడు, ఇక ఇంకో కొంతమంది మోపాయిన. నిన్న మొన్న మీరు పేపర్లలో చూసింటారు, కర్ణాటక వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు కొట్టుకదాస్తారు. కర్ణాటక ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం కొట్టుకుంటున్నాయి. దేనికి? కొన్ని ఊర్లు మాకు కావాలంటే మాకు కావాలని కొట్టుకుంటారు వాళ్ళు. అదేందా కురుక్షేత్రంలో కౌరవులు పాండవులు కొట్లాడుకున్నారు చూడు, 5 ఊర్ల కోసమో దేనికోసమో కొట్లాడుకున్నారు వాళ్ళు. అదే పద్ధతుల్లో కర్ణాటక వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు 100 ఊర్లు, కొన్ని 100 ఊర్లు ఇవి మాయి అంటే మాయి అని కొట్లాడుకుంటా ఉన్నారు. కర్ణాటకలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం, మహారాష్ట్రలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ఈ రెండు రాష్ట్రాలు కొట్లాడుకుంటున్నాయి 2 నెలల నుంచి. ఈ రెండు రాష్ట్రాల మధ్యనేమో పంచాయతీ దెంపలేడు, కానీ ఈ మొగోడట రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపిండట. ఇది మనం నమ్మాలన్నట. 2 రాష్ట్రాల మధ్యన, 2 బీజేపీ రాష్ట్రాల మధ్యన ఓ చిన్న గట్టు పంచాయతీ ఉంటే దాని చెంపశాత కాదు, కానీ రష్యా యుక్రెయిన్ మధ్యన యుద్ధాన్ని ఆపిండన్నా మోడీ అని లొల్లి పెడతాడు. ఇక అది మనం వినాలి చెవులో పువ్వు పెట్టుకొని. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆయన కరోనా టైంలో కుర్కురే ప్యాకెట్లు వంచిండు తప్ప ఆయనకి ఏం తెలియదు పాపం. కుర్కురే ప్యాకెట్లు వంచుడు, దెబ్బనేవాడన్నా పిలిస్తే ఆడనో వీడినో ఇక్కలిచ్చుకుంటా కలవడు తప్ప ఏం కాదు, ఊదు కాలేదు, పీరులేవది. ఆయన చెప్తాడు మొన్న మునుగోడు ఎన్నికలలో, కష్టపడి మోడీ గారు కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిండు అంటాడు. ఇక అది మనం నమ్మాలి, మోడీ అట కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిండట. ఢిల్లీలో ఉన్నోడు ఫేకుడు, ఇక్కడ ఉన్నోడు జోకుడు. గది తప్ప ఇక్కడ వీళ్ళకి ఏమి చేత కాదు. నేను సూటిగా అడుగుతా ఉన్నా ఈరోజు బండి సంజయ్ని, కిషన్ రెడ్డిని, నేను చెప్పేది తప్పైతే నిన్నగాక మొన్న హుజూర్నగర్లో చెప్పిన మళ్ళీ చెప్తా ఉన్నా, సిరిసిల్ల గడ్డ మీద బల్లగుద్ది చెప్తా ఉన్నా, మొత్తం తెలంగాణ బిడ్డలుగా 8 ఏళ్లలో మేము తెలంగాణ ప్రజలుగా కేంద్ర ప్రభుత్వానికి కట్టింది పన్నుల రూపంలో 3,68,000 కోట్లు. తిరిగి మాకొచ్చింది తెలంగాణకు 1,68,000 కోట్లు మాత్రమే. 2,00,000 కోట్లు తెలంగాణ ప్రజలై ఎక్కడ పోయినాయి? ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారు? తెలంగాణ ప్రజల రక్తంతో చెమటతో ఇవాళ బీజేపీ పాలిత దౌర్భాగ్యపు రాష్ట్రాలు వెనుకబడ్డ రాష్ట్రాలను మీరు సాధుకుంటున్న మాట వాస్తవం కాదా? నేను చెప్పిన లెక్క తప్పైతే
నా మంత్రి పదవికి రాజీనామా చేసి నీ ముఖాన వారేసిపోతా, నీకు దమ్ముందా? నేను చెప్పింది తప్పని రుజువు చేసే దమ్ము బండి సంజయ్కో కిషన్ రెడ్డికో ఉందా అని నేను అడుగుతా ఉన్నా. తెల్లారు లేస్తే కూడా మాట్లాడతాడు, కేసీఆర్ గారు నిధులు మళ్ళిస్తున్నాడు అంటాడు. ఎక్కడీ నిధులు, ఎవడీ నిధులు, ఎవరి నిధులు ఎవరు వాడుకుంటున్నారు, ఎవడి సొమ్ముతో ఎవడు కులుకుతున్నాడు? తెలంగాణ ప్రజలు రూపాయి కడితే మనకు వాపసు వచ్చేది 45 పైసలు. మీదికెళ్ళి 100 డైలాగులు కొడతావు, 55 పైసలు ఇక్కడికి వెళ్ళి దొబ్బిపోయి నీ ఉత్తరప్రదేశ్లో, నీ రాజస్థాన్లో ఇంకో కాడ నువ్వు అక్కడ వాడుకుంటూ అక్కడ సోకులు పడుతూ ఇక్కడికి వచ్చి కేసీఆర్ గారు నిధులు మళ్ళించిందని మాట్లాడితే నవ్వాలన్నా ఏడవాలన్నా నాకు అర్థం కాదు.